గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ రైతులకు హైకోర్టు జరిమానా విధించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒక్కొక్కరికి 100,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటంలో ఇల్లు కూల్చివేతపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు కోర్టు తీర్పుపై జనసేన సందిగ్ధంలో ఉంది. ఓవైపు ఆ జరిమానాను పవన్ కడతారా అంటూ నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. తాము నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చేశామని ఇటీవల విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఇక దీంతో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మంది రైతులను ఈరోజు హైకోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక దీంతో ఇప్పటం గ్రామస్తులు ఈ రోజుకు కోర్టుకు హాజరయ్యారు. అయితే తమకు అవగాహన లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయినప్పటికీ వారి వాదనను తిరస్కరించిన హైకోర్టు ఒక్కొక్కరికి 100,000 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి 100,000 చొప్పున 14 మందికి ఏపీ హైకోర్టు జరిమానా విధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటంలో రోడ్ల విస్తరణను ప్రభుత్వం చేపట్టింది. అయితే తమకు నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా ఇళ్ల కూల్చివేతకు ప్రభుత్వం తెగబడిందంటూ ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది హైకోర్టును ఆశ్రయించారు. తమకు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు దిగారంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో స్టే ఇచ్చింది. అయితే తమను మోసగించారని కోర్టు గ్రహించి భారీ జరిమానా విధించింది. అయితే పిటిషనర్లకు విధించిన భారీ జరిమానాను జనసేనాని పవన్ కళ్యాణ్ చెల్లిస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 5న ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించారు. ఇప్పటంలో పవన్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మట్టిని కూల్చారు, ఇంటిని కూల్చారంటూ మట్టిని తీసుకుని పవన్ కళ్యాణ్ శపథం చేశారు. అలాగే ఇడుపుల పాయిలో మీ మీదుగా హైవే వేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. హైకోర్టు తాజా తీర్పుతో జనసేన సందిగ్ధంలో ఉంది. ఇప్పటంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కేవలం తన పార్టీ సభకు భూమిని ఇవ్వడం వల్లే అని చెబుతున్న పవన్ కళ్యాణ్ హైకోర్టు తీర్పుపై ఎలా స్పందిస్తారో చూడాలి. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.